గిరిజన చట్టాలు హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాళరాస్తున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ ఆరోపించారు. భాజపాను సాగనంపుదాం, దేశాన్ని కాపాడుకుందాం పేరిట వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 14న అల్లూరి జిల్లా ముంచింగిపుట్టిలో ప్రారంభమైన ప్రచార బేరి 25న అరకులోయ పట్టణంలో ముగిసింది. ఈ సందర్భంగా అరకు వ్యాలీ కామ్రేడ్లు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో సీపీఎం సీపీఐ పార్టీల నాయకులు రాఘవులు సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం కారణంగా గిరిజనులు అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు. మోదీ జగన్ కలిసి అటవీ భూములను అదానీ చేతిలో పెట్టడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. బోయ వాల్మీకి బెంతువురియాలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని వామపక్ష పార్టీల నాయకులు గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దోచిపెట్టడానికి గత 2-3 దశాబ్దాల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గిరిజనులందరూ కూడా వామపక్షాల ఆధ్వర్యంలో సంఘటితమై పోరాటం చేసి అటువంటి మైనింగ్ దోపిడీని నిరోధించడం వలన ఇప్పుడు దాకా ఇక్కడ మైనింగ్ చేయలేకుండా అడ్డుకున్నాం. ఈరోజు అభివృద్ది పేరుతోని అటువంటి పెద్ద రోడ్లేసి ఈ ప్రాంతం నుంచి ఈ విలువైన ఖనిజ సంపద అంతా దోచుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నా. మనం అడిగింది ఏంటి, ప్రతి మండల కేంద్రంలోని అవసరమైతే ఆ మండలంలో ఇంకో పెద్ద మండల కేంద్రం కాకుండా ఇంకొక పెద్ద ఊరు ఉంటే పథకాన్ని కొనసాగించేదానికి ఏమైనా చేస్తుంది ఏమీ లేదు. ఎందుకంటే మా నాయకులు చెప్పారు, ఈ కాఫీ పథకం కింద గత పక్కాయలే ఒక 60 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వలేదట. మరి 60 కోట్ల రూపాయలు ఈ రైతులకు ఇచ్చేదానికి నువ్వేం చేశావని చెప్పేసి ఇక్కడ ఈ ప్రాంతంలో పండే కాఫీ మంచి నాణ్యమైన కాఫీ, ఈ ప్రాంతంలో పండే జీడిపెక్కలు నాణ్యమైన జీడిపప్పు, వాటికి ఏమైనా గిట్టుబడతారా ఇప్పిస్తున్నావా? గిట్టుబడతారు నిర్ణయించేట్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగావా? ఒడ్లు గిట్టుబడతారా, గోధుమలు గిట్టుబడతారా? అది కూడా సక్రమంగా లేదు, దానికోసం కూడా రైతులు ఆందోళన చేస్తున్నావు. సంవత్సరం పాటు ఢిల్లీలో వాళ్ళు ధర్నా